एम न्यूज़ की स्वागत ना पेरु प्रसन्ना ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు పిఠాపురం నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గంలో వరితో పాటు వాణిజ్య పంటలు అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా పిఠాపురం మండలం గొల్లపురం మండలం ఈ రెండు మండలాల్లో మెజారిటీ గ్రామాలన్నీ కూడా వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. రైతులు అవనియండి, రైతు కూలీలు అవనియండి, వ్యాపారమే ముఖ్య ఆధారం. అకాల వర్షాల వల్ల ఇప్పుడు పంట చాలా వరకు చాలా రైతులు నష్టపోయి ఉన్నారు. గతంలో పంట నష్టం ఎంత అంచనా వేసేవారు, అంచనా వేసిన ఆ పంట నష్టాన్ని కూడా పూర్తిగా రైతులకి చెల్లించలేని పరిస్థితి జరిగింది. ఇప్పుడు కనీసం పంట నష్టం ఎంత ఉందో అని అంచనా వేయడానికి కూడా అధికారులు ముందుకు రావట్లేదు. రైతుల్ని రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు, కానీ రైతులు గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. ఈరోజు రైతు అన్నవాడు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నాడు, అంటే వేరే పని చేయలేక రైతు అన్న వ్యవసాయం తప్పే వేరే వృత్తి వాళ్ళకి చేయలేక వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. తప్పితే వాళ్ళేమి లాభాల కోసమో ఆర్జించి వ్యవసాయం చేయట్లేదు. అటువంటి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం అనుకుంది. కాబట్టి తక్షణమే ఎంత పంట నష్టం ఉన్నదో అంచనా వేసి వాళ్ళకి విత్ ఇన్ వన్ వీక్లో వాళ్ళకి పంట నష్టాన్ని వెయ్యాలని చెప్పి జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మనం ఈరోజు రైతులను ఆదుకోలేని పక్షాన రైతు అన్నవాడు ఎలా ఉండాలని ఉండేవాడని చెప్పేసి మన పిల్లలకు మ్యూజియంలో చూపించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి దీని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఈ వన్ వీక్లో వీళ్ళకు పంట అంచనా వేసి అదేవిధంగా వాళ్ళ నష్టాన్ని కూడా భర్తీ చేయలేని పక్షాన జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి వ్యవసాయ కార్యాలయాన్ని మేము ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా మేము అల్టిమేటం జారీ చేస్తున్నాము. దీని మీద తక్షణమే అధికారులు స్పందించి నాయకుల దగ్గర తీసుకెళ్ళి మా రైతులందరికీ కూడా తక్షణం న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై భీమ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.